So definitely, we personally hope, very, very strongly we hope that you will definitely take strong Just measures. try your best with all your support, Definitely ma'am. will. And ma'am, a chinna submission from our end is the website is still not fully functional. And I myself have tried so many times to put an application to the website which is not working. Adhima, in fact, one of ప్రాసెస్లో ఉంది ఆల్రెడీ చేస్తున్నాము. మన ఇంటర్నెట్ డిపార్ట్మెంట్లో నుండి ఒక పేజ్ అలాట్ చేశారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు నా ఇప్పుడు వెబ్సైట్ ఉంది మేడం, వెబ్సైట్ వన్ ఫుల్లీ సో కైండ్లీ. అది ఎందుకంటే మ్యామ్, ఎనీవేర్ విక్టిమ్స్ ఆర్ దేర్, అట్లీస్ట్ ఒక వన్ క్లిక్ ఆన్ దాట్ వుడ్ అట్లీస్ట్ మేక్ యూ ఆర్ ఎస్ యూ విల్ ఆల్సో నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మ్యామ్, ది ఫోన్ నెంబర్స్ ఆర్ నాట్ వర్కింగ్ అట్ ఆల్. త్రీ ఫోన్ నెంబర్స్ ఇచ్చి లేదు మ్యామ్. ఐ హావ్ బీన్ మేము ఇన్ఫాక్ట్ నేను మ్యామ్ నెంబర్ తీసుకుని మ్యామ్ని నేను కాంటాక్ట్ చేశాను, డైరెక్ట్ నెంబర్ తీసుకుని. త్రీ టైమ్స్ వీ హ్యావ్ ఇన్ఫాక్ట్ త్రీ ఆల్ ది త్రీ నెంబర్స్కి ఒక 5 డేస్ నుంచి కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాను మ్యామ్. అదే ఇక్కడ రెనోవేషన్ చేసేటప్పుడు కేబుల్స్ అవి డిస్టర్బ్ అయ్యి 5 డేస్ నుండి అంటే జస్ట్ మ్యామ్ దృష్టి, బికాస్ వి డు నాట్ గెట్ అగైన్ అండ్ అగైన్ ఆపర్చునిటీ టు టాక్ టు హర్, కాబట్టి మీ దృష్టికి అన్ని తీసుకొస్తున్నాము. ఎందుకంటే విక్టిమ్స్ ఎక్కడ ఉన్నా మన మన కమిషన్ కి ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే విక్టిమ్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి మనం ఎంత వీలైతే అంత చేరువుగా ఉండడానికి అంతకుమించి చేరు. అండ్ మ్యామ్, ఎస్పెషలీ ది 13 ఇయర్ కేస్ ఓల్డ్ గర్ల్స్ కేస్ ఆఫ్ ఖమ్మం మ్యామ్, రీసెంట్ అంటే అది ఇట్ వాజ్ అ రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ అండ్ ది గర్ల్ సకమ్ టు ఇంజరీస్ హియర్ ఇన్ ఒస్మానియా. రెయిన్బోకి పంపించారు, మన డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంటే పంపించింది, బట్ షీ కుడెంట్ సర్వైవ్ షీ కమ్ షీ సకమ్ అండ్ దట్ ఫెలో ఇస్ రోమింగ్ ఆన్ రూట్స్ ఇస్ అవుట్ స్కాట్ ఫ్రీ. అండ్ అమీన్పూర్ కేసు, హాజీ అంటే హాజీపూర్ కేసుకి ఎక్కైంది కానీ స్టిల్ నో ఉంది. సో గవర్నమెంట్ మీద కొంచెం ప్రెషర్ మీరు బిల్డప్ చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. Ma'am, but what was happening was there was no voice. Now that we have a voice, we want you to raise the voice also, because you are known for that. We minister ga unnapudu kuda chala active ga unnaru kabatte memu I was worried. Even Rawla sir, Rawla Chakravarti gar andaru ade annaru, she is very active amma, you can talk to her around, say whatever is there you talk to her, give her the mee daggara unna information anta ivvandi, she will make people run, don't worry about that. We have seen your work earlier, so we know you. So that's the ఎవరో ఉంటుంటే మేము కూడా ఎలా ఏంటి అని ఆలోచించడం కావచ్చు. మీరున్నారు కానీ నో కమెంట్స్ ఆన్ దట్, బట్ వీ నో యూ డెఫినెట్లీ. ఐ విల్ సే వీ నో యూ మ్యామ్. ఇఫ్ పాసిబుల్ ఒక అంటే దెర్ ఇస్ నో యాన్యువల్ రిపోర్ట్ అంటే బికాస్ కమిషన్ వాజ్ నాట్ ఆల్సో వర్కింగ్. సో ఇఫ్ పాసిబుల్ కొంచెం మీరు యాన్యువల్ రిపోర్ట్ లాంటిది ఏదైనా కొంత అరియస్ట్ లో ఇవ్వగలిగితే ఒక అట్లీస్ట్ యు నో దెర్ విల్ బి అ క్లియర్ పిక్చర్ అవుట్ టు ది పీపుల్ ఆల్సో. నేను కూడా ఇక్కడ ఛాన్స్ ఇస్తున్నాను, సో యు హావ్ టు కమ్ అవేర్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దట్ డిపార్ట్మెంట్ వైస్ ఇన్ దేర్ అండర్స్టాండ్ నో సమ్ షూర్ ఐ 7 ఇయర్స్ నుంచి ఈవెన్ ఐ అప్డేట్ అందుకనే మా మెంబర్స్ అందరూ సో ఫస్ట్ కోరియేషన్ చేసి వాట్ ఆర్ కమిషన్ రెస్పాన్సిబిలిటీస్ మరి మెంబర్స్ ఏం చేయాలా ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా మేము కొంచెం స్టడీ చేసిన తర్వాత ఫీల్డ్ విజిట్ పెట్టుకొని డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి జనరల్ వచ్చిన పేషెంట్స్ డిస్కస్ అయితే చూస్తాం. మేము అట్లీస్ట్ అదర్ దాన్ వేరే డిపార్ట్మెంట్స్ కన్నా అయితే మాత్రం వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు టేక్ పీపుల్ టేక్ విమెన్ ఫ్రమ్ అక్రాస్ ది పార్టీస్ అండ్ అక్రాస్ ది లైన్స్. అట్లీస్ట్ వీ వుడ్ హ్యావ్ సమ్ సజెషన్స్ అండ్ వీ వుడ్ హ్యావ్ సమ్ ఇన్పుట్స్. ఎందుకంటే ఈ 2-3 ఇయర్స్ నుంచి అయితే ఆన్ ది ఫీల్డ్ అయితే మనందరం ఉన్నాం, మీరు వెళ్ళారు, అందరూ ఉన్నాం, అక్రాస్ పార్టీస్ ఉన్నాం. కాబట్టి ఇఫ్ యూ కెన్ ఆర్గనైజ్ అట్లీస్ట్ అ మీట్ ఫర్ ఆల్ ది పీపుల్. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం దాన్ని పొలిటికలైజ్ చేయకుండా విమెన్ ఇష్యూగానే చూసి దానికి తొందరగా రిజాల్వ్ అయ్యేట్టు చూస్తే బెటర్. ఎందుకంటే మనం ఏదంటే పొలిటికల్ పార్టీస్ వైజ్ మాట్లాడుతున్నప్పుడు ఇష్యూ ఎట్లయితుందంటే చిన్న ఇష్యూ అయినా పెద్ద ఇష్యూ అయినా మీడియాకి వచ్చేవరకు ఆ ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేసి వాళ్ళకి నానా రకాలైనటువంటి హెరాస్మెంట్ గురవుతున్నారు. సో నా రిక్వెస్ట్ నేను ప్రెస్ కూడా చెప్తాను ఏదైనా ఇష్యూ చేయడం పదే పదే అదే చూపిస్తే ఆ ఫ్యామిలీ చాలా
డిమోనైజ్ అయిపోతున్నారు అడ్వాంటేజ్ చూపించకుండా ఏంటంటే జస్ట్ ఊరికే ఇష్యూ ఇది అని చెప్పేసి చెప్పేసి వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉంది లా డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు ఎవరు కూడా ఊరుకోరు సో అట్లా మీరు కూడా ఆ విధంగా నాకు కోఆపరేట్ చేయాలని లిటరసీ అండ్ ఈక్వాలిటీ ఈ రెండింటి మీద కొంచెం మీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో బికాస్ వీఆర్ స్టార్టింగ్ ఎట్ ది లాస్ట్ తెలంగాణ ఇస్ స్టార్టింగ్ ఎట్ ది లాస్ట్ Thank you for your time. Thank you. Thank you.